రాబోయే రోజుల్లో 12 ఏళ్లలోపు చిన్నారులకు శాశ్వతంగా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అందించేలా చర్యలు తీసుకుంటామని ఆ సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ స్పష్టం చేశారు. ఆ నిర్ణయం వల్ల చిన్నారులతో పాటు వారి తల్లిదండ్రులు ప్రయాణిస్తారని, తద్వారా సంస్థకు ఆక్యుపెన్సీ రేషియో పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. బస్ భవన్లో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో ఎండీ సజ్జనార్తో కలిసి చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొన్నారు. కేక్ కట్ చేసి ఉద్యోగులు, కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆర్టీసీ ఛార్జీలు పెంచాలని ప్రభుత్వానికి సూచించామని గోవర్ధన్ తెలిపారు. సంస్థలో ఉన్న ఒక్కో ఇబ్బందులను అధిగమించుకుంటూ ముందుకెళ్తున్నామన్న ఆయన, పదవీ విరమణ పొందిన కుటుంబాల్లోని వారి అర్హతను బట్టి ఉద్యోగాలు భర్తీ చేయాలని యోచిస్తున్నట్లు తెలిపారు. అంటే దీన్ని చాలా మందికి అర్థం కాదు. ఏంటంటే పిల్లలు ఎక్కరు, పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా ఎక్కుతారు. వాళ్ళ డబ్బులు మనకు వస్తాయి. మనకు మంచి స్కీమ్ ఇది. కాబట్టి రాజారాడు ఎట్లా ఫ్రీ ఇస్తే ఇట్లా అన్నా అంటే, అరే ఫ్రీ ఇస్తే మన తల్లిలో తండ్రి ఎక్కుతారు మనకు. కాబట్టి మనకు ఇన్కమే, అది ఇబ్బంది లేదు అని చెప్పాను నేను. ఈ విధంగా మంచి కార్యక్రమం సంక్రాంతి నాడు కూడా పండుగ మరింత మెరుగైన సేవలు అందించే ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు కూడా మనం ఛార్జీలు పెంచలేదు. ఎప్పుడు కూడా పెంచుతాం మనం, పెంచలేదు. ఇప్పుడు కూడా పెంచమని చెప్తున్నాం మనం. కాబట్టి ఇవన్నీ మంచి కార్యక్రమాలు మనం తీసుకుంటున్నాం.